బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మిషన్ నేను సైతం సమాజం కోసం పేరేట వారు చేస్తున్న కార్యక్రమాలు నాకు తెలుసు. వారు ఈరోజు లైఫ్ స్కిల్స్ ట్రైనర్గానే కాకుండా ఒక గొప్ప మోటివేటర్గా ఈరోజు తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ మరి లక్షలాది మంది విద్యార్థుల్ని యువకుల్ని వారు ప్రోత్సహిస్తున్నారు. మరి షఫీ గారు తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది యువకుల్ని ఆకర్షిస్తూ మరి వారి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, మోటివేట్ కూడా అయినట్టు కూడా మనకు అర్థమవుతున్నది. వారు నైతిక విలువలు కూడిన విద్యా విధానాన్ని ఈ విధంగా నిర్మించుకోవాలి, అదేవిధంగా నైతికంగా ఏ విధంగా బ్రతకాలి, కుటుంబ వ్యవస్థను వాటిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, వృద్ధుల పట్ల మరి వృద్ధాశ్రమలే శరణ్యం అనేటువంటి పరిస్థితిని దూరం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మరి నేటి యువతకి అందించడం, ఇవన్నీ వారు మాట్లాడిన విషయాలు, వారు చెప్తున్న విషయాలు అందరికి తెలిసినట్టే అనిపిస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కదా అనిపిస్తుంది, కానీ తెలిసి ఉండి కూడా ఎందుకు పాటించడం లేదంటే మోటివేషన్ లేదు, వాటి పట్ల స్పష్టంగా చెప్పేవారు లేదు. చాలా వారు ఈరోజు హెల్ప్ లైన్కి రోజు వందలాది ఫోన్లలో 5-10% ఇదే నా చివరి కాలు అని చెప్తూ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పే ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నా. వీటి కారణం ఏంటంటే బాధను పంచుకోవడానికి తోటి మనుషులు కోల్పోవడమే మనం. కొన్ని అనర్థాలు మనమే తెచ్చుకుంటున్నాం. మరి స్కూల్స్ పరిసరాల్లో పట ఈరోజు గుట్కా, సిగరెట్స్, డ్రగ్స్ ఇవన్నీ స్కూల్ చిల్డ్రన్కి అలవాటు చేస్తున్నాం. కాబట్టి వాటిపైన కఠినంగా మరి ఉండాలని చెప్పి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి, ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటున్నాయి, కానీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నా దృష్టిలో నేను సైతం సమాజం కోసం అనేటువంటి మిషన్ షఫీ గారు చేపట్టింది, ఇది చాలా విషయాల పట్ల వారు చాలా విషయాలు రాశారు, మంచి విషయాలపైన వీరు ఒక మిషన్ తీసుకున్నారు, దీన్ని సక్సెస్ కావాలని చెప్పి. ఇదే విధంగా చాలామంది స్కూళ్ళల్లో కాలేజీలో వారిని ఆహ్వానిస్తూ నాట్ ఓన్లీ సమాజంలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా క్యారియర్ చదువు, మరి చదువులో కూడా ఏ విధమైనటువంటి చదువు ఎంచుకోవాలి, ఏ మార్గంలో ముందుకెళ్ళాలి, కాబట్టి చాలా ఇష్యూస్, వీటిపైన మనము ఆలోచించే సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు షఫీ గారు రాను రోజులో పట ఈ నేను సైతం సమాజం కోసం అనేటువంటి ఈ ఆలోచనని నేను పూర్తిగా వారికి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాను, నా మద్దతు ప్రకటిస్తున్నాను. రానున్న రోజుల్లో పట వారు సమాజానికి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి యువతకి మంచి సందేశం ఇచ్చి, పిల్లలకందరికీ మంచి ధైర్యాన్ని ఇచ్చి, మన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా రానున్న రోజుల్లో పట దేశంలో గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో మీ ముందుకెళ్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ గర్వంగా బ్రతికే విధంగా తీర్చిదిద్దడంలో నేను సైతం సమాజం కోసం అనేటువంటి ఈ మిషన్ని షఫీ గారు పూర్తిగా సహకరిస్తారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.